అస్సలాం అలైకు వరహమతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతాని రజీమ్. బిస్మిల్లాహిర్ రహమాని రహీమ్. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు తాలా 24:31 వాక్యంలో తెలియజేస్తూ ఉన్నారు, ఒక ముస్లిం స్త్రీ ఏ విధంగా తన యొక్క దుస్తుల గురించి వేసుకోవాలో చెప్పడం జరిగింది. ఓ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు ముస్లిం స్త్రీలు తమ యొక్క చూపులను కిందికి ఉంచాలి అని, తమ మర్మస్థానాలను రక్షించుకోవాలి అని, బహిర్గతమై ఉండేది తప్ప తమ అలంకరణలను బహిర్గతం చేయకూడదు అని, తమ వక్షస్థలాలపై ఓణీలు ఖచ్చితంగా వేసుకోవాలి అని, తమ భర్త లేక తమ తండ్రి లేక తమ మామగారు లేక తమ కొడుకులు లేక తమ భర్త కొడుకులు లేక తమ సోదరులు లేక తమ సోదరుల కుమారులు లేక తమ అక్క చెల్లెళ్ళ కొడుకులు లేక తమతో కలిసిమెలిసి ఉండే స్త్రీలు లేక తమ బానిసలు లేక ఇతరత్ర ఉద్దేశాలు లేకుండా తమకు లోబడి ఉన్న పురుష సేవకులు లేక స్త్రీల గుప్త విషయాల గురించి ఇంకా తెలియని వారు, ఇంకా తెలియని బాలురు, వీళ్ళ ఎదుట తప్ప ఇతరుల ఎదుట తమ అలంకరణలను తమ అందచందాలను కనబడనివ్వకూడదు అని, దాగి ఉన్న తమ అలంకరణను ఇతరులకు తెలిసిపోయేలా తమ కాళ్ళను నేలపై కొడుతూ నడవకూడదు అని వారితో చెప్పు. ఓ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు మీరు వారితో చెప్పండి, ముస్లింలారా మీరంతా కలిసి అల్లా సన్నిధిలో పశ్చాత్తాపం చెందండి, తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు. ఇది ఖురాన్లోని 24 అధ్యాయంలోని 31 వాక్యం ఉన్నది ఉన్నట్లు చదివి వినిపించడం జరిగింది.